తెలుగు నిలయం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం మిత్రులారా. ముందు వీడియోలో ఇదే మనకు నిన్న రిలీజ్ అయినటువంటి 2021 సైకిల్ యూజీసీ నెట్ పేపర్ 2 తెలుగు పేపర్ని అనౌన్స్ చేస్తున్నాం మిత్రులారా. నిన్ననే మనకు కీ పేపర్ రిలీజ్ అయింది కాబట్టి ముందు వీడియోలో ఒక 27 క్వశ్చన్లు అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మళ్ళీ ఒక 27 నుంచి 30 క్వశ్చన్లు అనౌన్స్ చేద్దాం మిత్రులారా. ఎందుకంటే టైం గంటకు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు చూడడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి తక్కువగా ఒక 2-3 వీడియోలో కంప్లీట్ చేద్దాం మిత్రులారా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 2517 కోడ్ నెంబర్ 2517 కోడ్ నెంబర్ వస్తుంటే వావిల్ల సంస్థ నడిపిన పత్రిక క్వశ్చన్ మనకు 2517 ఆంధ్ర బజారు తెలుగు త్రిలింగ మాతృసేవ. ఆంధ్ర బజారు తెలుగు త్రిలింగ మాతృసేవ. ఇంకా మనం డైరెక్ట్ ఆన్సర్కి వెళ్దాం మిత్రులారా. ఇంకా పేర్లోనే ఉంది మనకు వావిల్ల సంస్థ. ఎవరంటే వావిల్ల వెంకటేశ్వర శాస్త్రి వెంకటేశ్వర శాస్త్రి మరియు వావిల్ల రామస్వామి శాస్త్రి. వావిల్ల రామస్వామి శాస్త్రి ఇద్దరు కూడా దీనికి వీళ్ళు ఏంటంటే సుప్రసిద్ధ ప్రాచీనాంధ్ర ప్రబంధాలకు శతకాల అనేక నూతన గ్రంథాలను కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఏంటంటే సంపాదకులు, ప్రచురణకర్తలు. వీళ్ళు ప్రచురణకర్తలు, సంపాదకులు. 1995లో వెళ్ళిన కళాపూర్ణ గౌరవంతో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు సన్మానించడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ప్రెస్ వావిల్ల ప్రెస్ వావిల్ల సంస్థ వావిల్ల ప్రెస్. వీళ్ళు తెలుగు, సంస్కృత, తమిళ, ఆంగ్ల భాషల్లో అనేక గ్రంథాలు ప్రచురించడం జరిగింది. అలాగే తెలుగులో త్రిలింగ వారపత్రిక. ఇది వారపత్రిక త్రిలింగ వారపత్రికకు మరియు ఆంగ్లంలో ఫెడరేటెడ్ ఇండియా అనే మాసపత్రికకు మరియు ఆనందమఠం గ్రంథానికి తెలుగు ముద్రణ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే త్రిలింగ వారపత్రికకు సంపాదకత్వం వహించడం జరిగింది. ఆన్సర్ మనకు 2 అంటే ఇక్కడ 1006. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2501 నాకు తల్లివి, నిచ్చెలివి, చెలివి, నన్ను కౌగిలించుకున్న పెద్ద పులివి అని చెప్పిన కవి. 2501 నాకు తల్లివి, నిచ్చెలివి, నన్ను కౌగిలించుకున్న సరే చెలివి నన్ను కౌగిలించిన పెద్ద పులివి అని చెప్పిన కవి శ్రీశ్రీ తిలక్ కుందుర్తి ఆరుద్ర. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ మిత్రులారా తిలక్, బాలగంగాధర తిలక్. ఆన్సర్ మనకు 3 అంటే ఆప్షన్ డి 1003 తిలక్ ఆన్సర్. ఇక్కడ కీ పేపర్ మనకు ఆన్సర్ 3 తిలక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2508 శాలంకాయన్ల కాలంలో గ్రామ పెద్ద. శాలంకాయన్ల కాలంలో గ్రామ పెద్ద 2508 గ్రామద, రాయడ, బోయద, ముత్తుడ. మనకు ముత్తుడ సరైన ఆన్సర్. అదే శాలంకాయంలో బృహత్నాయనులు, వాకటాకులు, శాతవాహనులు వరుసక్రమంగా మనకు ఆంధ్ర పాలకులు అందులో శాలంకాయన్ల బృహత్పలాయనులు శాలంకాయలు గంధర్వులు. కాబట్టి శాలంకాయల కాలంలో గ్రామ పెద్ద ముత్తుడ. ముత్తుడ మనకు ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఫోర్. నెక్స్ట్ 2538 ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ నెంబర్లు చూసుకోవాలి మిత్రులారా. ఎందుకంటే అందరికీ ఒకే విధంగా ఉండదు, జంబ్లింగ్గా ఉంటుంది కాబట్టి క్వశ్చన్లన్నీ
జెమ్లింగ్లో సిరీస్ లాంటివి వేరే ఉంటే క్వశ్చన్లు కూడా జెమ్లింగ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి, ఆన్సర్ చూసుకోవాలి. క్వశ్చన్లు అన్నీ ఒకటే, అందరికి ఒకటే, కానీ వేరు వేరు జెమ్లింగ్ సిస్టమ్గా ఉంటుంది కాబట్టి నెంబర్ చూసుకొని ఆన్సర్ చూసుకోవాలి. కోడ్ నెంబర్లే మనకి ఇక్కడ ముఖ్యం. నెక్స్ట్ 2538 ప్రాచీన కాలంలో పాచికలాటను ఈ పేర్లతో పిలిచేవారు. పడగకాయలు, అచ్చనగాయలు, సొగటాలు, పగడసాల. 2538 అచ్చనగాయలు, సొగటాలు, పగడసాల. అంటే మనకి ఇక్కడ సొగటాలు, పగడసాల అనేది సరైన ఆన్సర్ చెప్తారా? సొగటాలు, పగడసాల. సొగటాలు, పగడసాల. సిడి 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 10152 10152 2538 క్వశ్చన్ నెంబర్ 10152 ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఉండదు అంటున్నారా, డైరెక్ట్ ఆన్సర్ లేదు. క్రింది నిర్దేశ హేతు వాక్యాలు మనకు వచ్చింది. బాలవ్యాకరణం రచించింది కావ్య భాషను. కావ్య భాషను వ్యాకరించడం కింద అర్థం కాలే. బాలవ్యాకరణం వ్యాకరించింది కావ్య భాషను. కావ్య భాషను వ్యాకరించడం సులభం కాబట్టి. కోడ్ నెంబర్ ఎంత ఇది? 2567 ఇది బాలవ్యాకరణ సంబంధించిన క్వశ్చన్. 2567 బాలవ్యాకరణం వ్యాకరించింది కావ్యభాషను అనుసరించి. బాలవ్యాకరణం వ్యాకరించింది కావ్యభాషను అనుసరించి. కావ్యభాషను వ్యాకరించడం సులభం కాబట్టి. ఇక్కడ మనకు కోడ్ నెంబర్ 2567 ఇట్లారా, 2567 ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకు మూడు మిత్రులారా, మూడు ఏంటంటే ఇది మనకు నీ సరిగని హే సరికాదు. నీ సరిగని హే సరికాదు అంటే ఏంది? బాలవ్యాకరణం వ్యాకరించింది కావ్య భాషను అనుసరించి. కావ్య భాషను అనుసరించి లేదా కావ్య భాషను వ్యాకరించడం సులభం కాబట్టి అని సరైన హేతువు కాదు. సరైన హేతువు కాదు. నీ సరైనది హే సరికాదు. నెక్స్ట్ 2513 వివేకానందుడిని వేదాంత కేసరి అని భారతీయులు, భారత జ్యోతి అని విదేశీయులు, పరమయోగి అని మత సంస్కర్తి అని మత బోధకులు భావిస్తారు. ఇందులోని అలంకారం 2513 మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది. ఇట్లారా ఉత్ప్రేక్ష అలంకారము, భ్రాంతి మత అలంకారము, అనన్వయాంక అలంకారము, ఉల్లేఖారం. ఉల్లేఖ అలంకారం ఏంటంటే ఇట్లారా ఎక్కువగా అంటే వివిధ రకాలుగా పొగడం అనేది ఇక్కడ వివేకానందుడు ఏమంటారు ఇక్కడ? వేదాంత కేసరి అని భారతీయులు, భారత జ్యోతి అని విదేశీయులు, పరమయోగి అని వేదాంతులు, మత సంస్కృతి అని మత యోగులు వివిధ రకాలుగా ఇక్కడ సంబోధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సరు ఉల్లేఖ అలంకారం అందరికి తెలిసింది మిత్రులారా. ఒకే వస్తువును అనేక విధాలుగా భావిస్తే అది ఉల్లేఖము. ఒకే వస్తువును అనేక విధాలుగా భావిస్తే అది ఉల్లేఖనము. అది ఉల్లేఖ అలంకారం. ఈ ఉత్ప్రేక్ష అలంకారం చేసింది ఊహించి చెప్పేది ఉత్ప్రేక్ష అలంకారం. భ్రాంతిమత అలంకారము, ఇంకా అనన్వయము ఇట్లారా. వీటి గురించి మనం మళ్ళీ అలంకారంలో చెప్పుకుందాం ఇట్లారా. ఇప్పుడు ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి ఒక్కదాని నుంచి చెప్పుకుందాం. ఇక్కడ ఉల్లేఖము ఒకే వస్తువును అనేక రకాలుగా భావిస్తే అది ఉల్లేఖ అలంకారం. ఇక్కడ ఏముంది మనకు? వివేకానందుని ఇన్ని రకాలుగా భావిస్తున్నారు కాబట్టి అది ఉల్లేఖ అలంకారం. ఆప్షన్ మనకు 3 10051. ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం. ఆ రాజు స్త్రీల చేత మన్మధునిగాను, యాచకుల చేత కల్ప వృక్షంగాను, విరోధుల చేత యమునిగాను చూడబడును. ఎగ్జాంపుల్స్ కొన్ని ఉల్లేఖ అలంకారానికి. ఇంకా అతడు బుద్ధి అందు బృహస్పతి, కీర్తి అందు అర్జునుడు, విరుద్ధ అందు భీష్ముడు. ఇది ఒకటి. ఇంకా అతడు దానములో కర్ణుడు, పరాక్రమంలో అర్జునుడు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉల్లేఖ అలంకారానికి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
2487 చదలవాడ మలన భద్రకవి లింగన నాదెండ్ల గోపమంత్రి రెండవ ఏకోజి 2487 మనకు ఆప్షన్ చూసుకుంటే చదలవాడ మలన భద్రకవి నాదెండ్ల గోపమంత్రి రెండవ ఏకోజి కృష్ణార్జున సంవాదం అనే ద్విపద కావ్యాన్ని రచించిన కవి నాదెండ్ల గోపమంత్రి నాదెండ్ల గోపమంత్రి 2487 క్వశ్చన్ 9946 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 2545 మళ్ళీ చెత్తపరిచి వచ్చింది 2545 ఇది ఏంటంటే భాషలు పరిశోధన చేసిన వాళ్ళు ఒకటి గోండి భాష వాళ్ళు మనం ఇది టి బరో థామస్ బరో కొండ భట్టాచార్య వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ చేశారు మిత్రులారు ఎందుకంటే టి బరో థామస్ బరో అండ్ సుధీర్ భూషణ్ భట్టాచార్య వీళ్ళిద్దరు కూడా ఈ భాష మీద పరిశోధన చేయడం జరిగింది నెక్స్ట్ మండ భద్రాజు కృష్ణమూర్తి కువి ఇజ్రాయెల్ ఇక్కడ ఆప్షన్ మనకి ఏంటి 3 2 3 4 1 2 3 4 1 2 3 4 1 ఆప్షన్ 4 ఆప్షన్ 4 అంటే ఏంటి మనకు 101 8 101 80 101 80 101 క్వశ్చన్ నెంబర్ 101 80 ఆప్షన్ 101 80 సారీ మిత్రులు ఇక్కడ కూడా గమనించాలి మీరు ఇక్కడ ఒకటి మనకు రాగా జరిగింది ధర క్వశ్చన్ ఇది రాను మనకు ఇప్పుడు మనకు గోండి భాష 101 78 అంటే టూ మనకు గోండి భాష గోండి భాష సుధీభూషణ్ భట్టాచార్య నెక్స్ట్ కొండ భాష భద్రరాజు కృష్ణమూర్తి నెక్స్ట్ మండ టి బరో కువి ఇజ్రాయెల్ ఇది మిత్రులారా నాకు సరైన ఆన్సరు అంటే 3421 అంటే 2 ఆన్సర్ ఇక్కడ 2 అంటే 10178 ద్వారా గమనించాలి ఇది 10178 నెక్స్ట్ క్వశ్చన్ 2494 కోలాచలం శ్రీనివాసరావు గారు రామరాజ చరిత్రము నాటకానికి గల మరో పేరు కోలాచలం శ్రీనివాసరావు గారు రామరాజ చరిత్ర నాటకానికి గల మరో పేరు విజయనగర చరిత్ర శిలాదిత్య కర్ణాటక రాజ్యనాశనం మాధవ విజయం 2494 ఈ మూడు కాదు ఇంత శిలాదిత్య కాదు మన ఇది కర్ణాటక రాజ్యనాశనం కోలాచలం శ్రీనివాసరావు గారి రామరాజ చరిత్రము కర్ణాటక రాజ్య నాశనం ఇది మనకు ఈ ఆప్షన్ ఎక్కడ అంటే ఇస్తారా జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష పుస్తకంలో ఈ ఉంటుంది మనకు ఈ క్వశ్చన్ సేమ్ ఇదే క్వశ్చన్ కోలాచలం శ్రీనివాసరావు అది కర్ణాటక రాజ్య నాశనం ఉంటుంది ఆప్షన్ మనకి ఏంది 2 అంటే 9974 సెకండ్ ఆన్సర్ నెక్స్ట్ 2514
ఇంద్రవజ గణాలు ఇక్కడ ఛందస్కి వచ్చింది మళ్ళీ. ఇంద్రవజ గణాలు 2514 మనకు తత జగ జత జగగ యయ భలే ఉంటాయి చతసి. తత జగ ఈ ఇంద్రవజ గ్రహాలు ఒకసారి మనం చూసుకుంటే, ఒకసారి దీని లక్షణాలు చూస్తున్నాం. ఇది వృత్తం రకానికి చెందినటువంటిది, వృత్త రకానికి చెందినటువంటిది, వృత్త రకానికి చెందినది. మరియు త్రిష్టుప్పు చందమునకు చెందినటువంటిది. అంటే ఇదంతా అవసరం రాసుకుందాం. త్రిష్టుప్పు చందమునకు చెందిన 357వ వృత్తము. తర్వాత దీనిలో 11 అక్షరములు ఉంటాయి మిత్రులారా. పదకొండు అక్షరములు ఉంటాయి. తర్వాత 18 మాత్రలు ఉంటాయి. ఏంటంటే మాత్రా శ్రేణి ఏంటంటే మిశ్రగతి శ్రేణి 4-3, 4-5, 5-4 ఇట్లా మిశ్రగతి శ్రేణి ఉంటుంది. 4 పాదాలు ఉంటాయి, 4 మాత్రలు మరియు మిశ్రగతి శ్రేణి మరియు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదమునందు 8వ అక్షరం అదే ప్రాసనియమం కూడా ఉంటుంది. ప్రతి పాదమునందు 8వ అక్షరం యతిస్థానం. ఇక మెయిన్ ఏంటంటే మనకు ప్రతి పాదంలో గణాలు ఉంటాయి. అదేవిధంగా ఇంద్రవజ గణాలు ఇవి తత జగ. ఇందులో 11 అక్షరాలు అంటే 18 మాత్రం అంటే మిశ్రగతి చెందినటువంటిది, 4 పాదాలు అంటే ప్రాసనేమం కూడా ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుంటే సామర్థ్య లీలం తత జగద్విగంబుల్ భూమిద్ర విశ్రాంతుల బొంది యొప్పున్ ప్రేమంబుతో నైంద బింబభక్తున్ హేమాంబురం బడుదు ఇంద్రవజన్. ఇక్కడ పద్యం రాయాలంటే కొంచెం టైం పడుతుంది మిత్రులారా. ఇది మాత్రం ఇది యొక్క పద్య లక్షణాలు. ఇక్కడ మనకు తత జగ ఉంటుంది, 18 మాత్రం ఉంటాయి, మిశ్రగతిలో ఉంటుంది, 4 పాదాలు ఉంటాయి, ప్రాసనీయం ఉంటుంది, పాదానికి 11 అక్షరాలు ఉంటాయి. ఆప్షన్ మనకు 1 అంటే 10053 నెక్స్ట్ క్వశ్చన్ 2483 బ్రహ్మీ భాషలోని బహువచన ప్రత్యయం. బ్రహ్మీ భాషలోని బహువచన ప్రత్యయం. ఇక్కడ చూసుకుంటే క కు లు ంగ్ ంగ్ ంగ్. ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ చూసుకోవాల్సిందే మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్లు ఏమున్నాయంటే క్ అన్న మిత్రులారా. బ్రహ్మీ భాషలోని బహువచన ప్రత్యయం క్ ఆప్షన్ మనకు 3 క్ అంటే 9931 డైరెక్ట్ మనం ఆన్సర్ చూసుకోవాల్సింది. నెక్స్ట్
2526 క్వశ్చన్ నెంబర్ 2526. ఇది ఒక సభల పేర్లు 2526. రామ విలాస సభ, సరస విరోధిని సభ, సుమనోరమ సభ, సుజన రంజని సభ. సుజన రంజని సభ బల్లార్లో స్థాపించబడినటువంటి నాటక సమాజాలు, అంటే ధార్వాడ నాటక సమాజం, సరస వినోదిని నాటక సమాజం, ఇంకా ఇదే సురభి నాటక సమాజం, ఇట్లాంటివన్నీ స్థాపించడం జరిగింది. బల్లార్లో స్థాపించిన ఏంటంటే ఒకటి సుమనోరో సభ, సుమనోరోమ సభ, సుమనోరమ సభ ఫస్ట్, మరియు సుజన రంజని సభ. సరస వినోదిని సభ, సుమనోరమ సభ. ఆప్షన్ 4 మనకు బిసి. ఇది సరస వినోదిని సభ, సుమనోరమ సభ. ఇట్లారా ఇది సరస వినోదిని సభ మరియు సుమనోరమ సభ, ఇది కోలాచలం శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి బల్లారికి చెందినటువంటి ప్రముఖ నాటకకర్త కోలాచలం శ్రీనివాసరావు. ప్రముఖ బల్లారికి చెందినటువంటి ప్రముఖ నాటకకర్త. ఇతను మరియు కోలాచలం శ్రీనివాస మరియు బల్లారి రాఘవ గారు ఇద్దరు కూడా ఈ వ్యవహార నగరంలో సన్నిహితంగా పనిచేయడం జరిగింది. అయితే సుమనోరమ సభ, సరస వినోదిని సభ ఈ మందిరంలో రెండు మూడు నాటకాలు వేయగా ఏమైందంటే, ఈ సరస వినోదిని సభ వారికి హాల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ కోలాచలం శ్రీనివాసరావు గారు సుమనోరమ సభ కోసం వాణి విలాస నాటకశాల అనే కొత్త హాల్ను నిర్మించడం జరిగింది. వాణి విలాస సభ అనే కొత్త నాటకసభను నిర్మించడం జరిగింది. ఈ రెండు కూడా బల్లార్లో సరస వినోదిని సభ మరియు ఈ సుమనోరమ సభను కోలాచలం శ్రీనివాసరావు గారు నిర్మించడం జరిగింది. ఈ సరస ఆన్సర్ ఏంటి మనకు బీసీ, అంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఆప్షన్ 101 104 101. నెక్స్ట్ క్వశ్చన్ 2498 2498. క్వశ్చన్, తెలుగు నాటనే కాక కన్నడ దేశంలో కూడా ప్రచారం పొందిన అద్భుత రస కథ గేయం. ఇక్కడ మనకు తెలిసిందే అద్భుత రస గేయం బాలనగమ కథనే, కుమారరాముడి కథ, బొబ్బిలి కథ, సదాశివరెడ్డి కథ. ఇది తెలంగాణ సమాచారంటే సదాశివరెడ్డి కథ. మనకి అద్భుత రస అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది బాలనగమ కథనే, కాబట్టి ఆప్షన్ మనకు 3 బాలనగమ కథ. నెక్స్ట్, ద్రోణ అశ్వత్థామ సంతతికి చెందిన వాళ్ళమని చెప్పుకున్న రాజవంశము. ద్రోణ అశ్వత్థామ సంతతికి చెందిన వాళ్ళమని చెప్పుకున్న రాజవంశము 2507 క్వశ్చన్. ఇది ఇక్ష్వాకులు, సాలంకాలను, విష్ణుకులు లేదు అదుతర ఆప్షన్ నాకు డైరెక్ట్. ఇది క్వశ్చన్ పల్లవులు 100 27 3 ఆప్షన్ పల్లవులు. ద్రోణ అశ్వత్థామ సంతతికి చెందిన వాళ్ళమని చెప్పుకున్న రాజవంశము పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్ 2525 2525. గుర్తుపెట్టుకోండి, భీష్మ పర్వంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు పన్నిన వ్యూహాలు. ఒకటి గరుడ వ్యూహం, అర్ధచంద్రాకార వ్యూహం, శయన వ్యూహం, మండల వ్యూహం. ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తే మిత్రులారా, ఒకటి అర్ధచంద్రాకార వ్యూహం మరియు శయన వ్యూహం. అంటే మూడో ఆప్షన్ 100 99 మూడో ఆప్షన్ అర్ధచంద్రాకార వ్యూహం మరియు శయన వ్యూహం. ఏంటిది ఇది? భీష్మ పర్వంలో కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు పన్నిన వ్యూహాలు, పాండవులు పన్నిన వ్యూహాలు, అర్ధచంద్రాకార వ్యూహం మరియు శయన వ్యూహం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2479 2479, అర్ధకాలను గుర్తించడానికి నైడా చెప్పిన సూత్రాలు ఎన్ని? ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ చూసుకుంటే మిత్రులారా, అర్ధకాలను గుర్తించిన నైడా చెప్పిన సూత్రాలు డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ
ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2479 ఇక్కడ 4 మన మిస్లా ఆన్సరు ఆరు ఆరు సూత్రాలు ఒకటే 9916 2479 9916 ఆన్సర్ నైడ ఆరు సూత్రాలు చెప్పడం జరిగింది అర్ధకాలం గుర్తించడానికి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 2502 అభ్యుదయ సాహిత్యోద్యమం విమర్శ గ్రంథ రచయిత అభ్యుదయ సాహిత్యోద్యమం విమర్శ గ్రంథ రచయిత 2502 కేవి రమణారెడ్డి కొట్టవటికంటి కుటుంబారావు పేరువారం జగన్నాథం రాచమల్లి రామచంద్రారెడ్డి ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇట్లా ఇది కూడా కేవి రమణారెడ్డి కేవి రమణారెడ్డి అభ్యుదయ సాహిత్యోద్యమం విమర్శ గ్రంథ రచయిత కేవి రమణారెడ్డి ఆన్సర్ 1005 ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2535 సంస్కృత చారిత్రక కావ్యాలు సంస్కృత చారిత్రక కావ్యాలు నలచంపువు వరదంబిక పరిణయం రూపావళి గోపాల చంపువు సంస్కృత చారిత్ర కావ్యాలు నలచంపువు వరదాంబిక పరిణయం రూపావళి గోపాల చంపువు ఇక్కడ ఎలిమినేషన్లో మనం పోతే నలచంపువు కాదు మిత్రులారా గోపాల చంపువు కాదు ఆన్సర్ మనకు బిసి వరదాంబిక పరిణయం రూపావళి అంటే ఏంటి బీసీ అంటే మూడు అంటే 101 39 ఇక్కడ వరదాంబిక పరిణయం మనకు తిరుమలాంబ 16వ శతాబ్దానికి చెందినటువంటి తిరుమలాంబ గారు రచించారు ఈమె యొక్క సంస్కృత కవి తిరుమలాంబ విజయనగర చరిత్ర అచ్యుతరాయల యొక్క భార్య ఈమె వరదాంబిక పరిణయం అనే చంపు కావ్యంను రచించింది సంస్కృతంలో రచించింది ఇది వరదాంబిక పరిణయం చంపు కావ్యం అంటే పద్యము గద్యము కలిసినటువంటి చంపు కావ్యం ఇకపోతే నృపావళి సంస్కృత కవి క్షేమేంద్రుడు నృపావళి క్షేమేంద్రుడు ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటి బీసీ అంటే మూడు అంటే ఏంటి 2535 కదా 2535 అంటే మూడు ఓకే 10139 నెక్స్ట్ క్వశ్చన్ 2529 వీధి నాటకాలకు ఉదాహరణ 2529 క్వశ్చన్ నెంబరు వీధి నాటకాలకు ఉదాహరణ కోలాటం చెక్క భజన నక్కల భాగవతం యానాది భాగవతం ఒకటి ఇక్కడ మనం ఆన్సర్ డైరెక్ట్ చూసుకుంటే నక్కల భాగవతం మరియు యానాది భాగవతం వీధి నాటకాలకు ఉదాహరణ నక్కల భాగవతం యానాది భాగవతం ఆన్సర్ 4CD అంటే 10116 ఫోర్త్ ఆన్సర్ నెక్స్ట్ 2506 వేణి సంహార నాటకంలో నాయకుడు ఇంక తెలిసిందే కదా వేణి సంహారంలో నాయకుడు ఎవరు దుర్యోధనుడు ధర్మరాజు అర్జునుడు భీముడు ఇది వేణి సంహారం అందరూ తెలిసింది ఇవాళ ఇది రాసింది భట్టనారాయణుడు అంతా కూడా వేణి సంహారంలో భారత కథ ఉంటుంది మహాభారత కథ ఉంటుంది ఆన్సర్ మనకు భీముడు వేణి సంహారంలో నాయకుడు భీముడు టెన్త్ ఆప్షన్ 2100022 నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2495 బొడ్లంక గిరిజన గూడంలో నివసించే ఒకే ఒక గిరిజన తెగ కొండరెడ్లు పొర్జలు మూకదొరలు
కులియాలు. ఆప్షన్ చూసుకుంటే మనకు బొడ్లంక గిరిజనగూడెంలో నివసించే ఒకే ఒక గిరిజన తెగ కొండరెడ్లు, మూకదొరలు, పొర్జలు, కులియాలు. ఇక్కడ మనం ఆప్షన్ డైరెక్ట్ చూసుకుంటే మిత్రులారా, కొండరెడ్లు బొడ్లంక గిరిజనగూడెంలో నివసించే ఒకే ఒక తెగ గిరిజన తెగ కొండరెడ్లు. ఆప్షన్ 1997. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, టూ ఫైవ్ డబల్ త్రీ గాథా సప్తశతి గాథలను రచించిన వారిలో కవయిత్రులు. అబ్బో, ఇది సంకలనం కావితారా. గాథా సప్తశతి నాకు హాల్ రాసినటువంటి గాథా సప్తశతిలో కల కవయిత్రులు. ఇది చాలా చాలా లోతైన క్వశ్చన్. ఇది శశిప్రభ, మకరంద, మాధవి, కుసుమాయుధ. 2533 ఒకరు శశిప్రభ మరియు మాధవి. శశిప్రభ, మాధవి. ఇక్కడ ఆన్సర్ మనకు 3. గాథా సప్తశతి ఇది సంకలనం, హాల్లో రాసిన గాథా సప్తశతి. ఇందులో చాలా తెలుగు పదాలు ఉన్నాయి, మనకు చాలా తెలుగు పదాలు ఉన్నాయి గాథా సప్తశతిలో. ఏసీ ఆన్సర్ అంటే 3 అంటే 10131. నెక్స్ట్ క్వశ్చన్ 2531. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు. ఇది ఈ డైరెక్ట్ క్వశ్చన్ అయింది మనకు. గుంటూరు శేషేంద్ర శర్మ రచనలు ఒకటి కవిసేన మేనిఫెస్టో షోడశి. కవిసేన మేనిఫెస్టో షోడశి. ఆన్సర్ 4. కవిసేన మేనిఫెస్టో షోడశి. ఇది కవి జీవితంలో తెలిసిందే, గురజాడ శ్రీరామమూర్తి. కవి జీవితంలో గురజాడ శ్రీరామమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంది మన 4 కదా, కవి జీవితంలో గురజాడ శ్రీరామమూర్తి. నెక్స్ట్ 2499. కవిత్వం మదపుటేనుగు నడకలా ఉండాలని చెప్పిన కవి. ఇది ప్రాచీన కవిత్వం అందరికీ తెలిసిన ముచ్చట. ఇది కవిత్వం మదపుటేనుగులా ఉండాలని చెప్పిన కవి. 2499 మనకు ఆన్సర్ 3. నన్నే చూడు అంటే ఎవరు? 3995 ఆప్షన్ నన్నే చూడు. నెక్స్ట్ 2482. నెక్స్ట్ క్వశ్చన్ 2482. తెలుగులో ఛా ఝాలకి ఉన్న భేదం. తెలుగులో ఛా ఝాలకి ఉన్న భేదం. ఛా ఝా మహాప్రాణ భేదం, కంపిత భేదం, మూర్ధన్య భేదం, మహాప్రాణ భేదం, శ్వాస భేదం. ఇక్కడ మనకు ఆన్సర్ శ్వాసనాథ భేదం. శ్వాసనాథ భేదం ఛ ఝ ఛ ఝ. ఇవి మనకు స్పర్శాలు కదా రెండు, వీటికి ఉన్న భేదం ఏంటంటే శ్వాసనాథ భేదం. శ్వాసనాథ భేదం ఆన్సర్ 3. త్రీ అంటే 9927. నెక్స్ట్ క్వశ్చన్ 2523. భద్రాజ కృష్ణమూర్తి దృష్టిలో దక్షిణ మధ్య భాషోప కుటుంబంలో భాషలు. భద్రాజ కృష్ణమూర్తి దృష్టిలో దక్షిణ మధ్య భాషోప కుటుంబంలో భాషలు. 2523 ఇక్కడ ఏంటంటే మిత్రులారా, భద్రాజ కృష్ణమూర్తి దృష్టిలో దక్షిణ మధ్య భాషోప కుటుంబంలో భాషలు ఏంటంటే తమిళం, తెలుగు, గోండి, తొద అని ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం మనకు ద్రావిడ భాషలు ఏంటి, మనకు 3 రకాలు మొత్తం ద్రావిడ భాషలు. మనకు ద్రావిడ భాష కుటుంబంలో ఏంటంటే 3 భాషలు. ఒకటి దక్షిణ ద్రావిడ భాష కుటుంబం, మధ్య ద్రావిడ భాష కుటుంబం, ఉత్తర ద్రావిడ భాష కుటుంబం. ఇది అందరూ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు దక్షిణ ద్రావిడ భాషలు ఏంటి, మనకు తమిళం, మలయాళం, కన్నడం, తొలు, కొడుగు, తొద, కోత, బడగ. మధ్య ద్రావిడ భాష ఏంటి, తెలుగు, గోండి, కొండ, కుయి, కువి, పెంగు, మండ, ఔత్ అనేవి
ఇవి మనకు మొత్తం 14 ఇవి. అవుత్, అవే, కొలామి, నాయకి, ఫర్జి, గదబ అనేవి 14 భాషలు ఉన్నాయి. అయితే మళ్ళీ ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబంలో మనకు 3 ఉన్నాయి. కురుక్, మాల్తో, బ్రహి, తంగర్ అనేది కూడా ఉంది. ఇట్లా 4. అయితే ఇక్కడ ఏం చేసంటే భద్రాద్రి కృష్ణమూర్తి ద్రావిడ భాషా కుటుంబంలోని భాషల్ని ఆయా భాష లక్షణాలను బట్టి 4 ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. 4 ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. 4 ఏదది ద్రావిడ భాషా కుటుంబంలోని భాషల్ని ఆయా లక్షణాలను బట్టి 4 ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. ఏంటంటే ఒకటి దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం ఉపకుటుంబం 1, దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం ముంబం 1, మరియు సేమ్ మళ్ళీ దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2, ఇట్లా విభజించడం జరిగింది. ఇట్లా ఏం చేసిన మళ్ళీ నెక్స్ట్ మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలు, ఇట్లా 4 రకాలుగా విభజించాయి. ఇందులో ఒకసారి దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 1 చూస్తే ఇందులో ఏమున్నాయంటే తమిళం, మలయాళం మరియు కన్నడం, తులు, కొడుగు, కన్నడం తులు రాసుకోండి, ఇట్లా తులు, కొడుగు, తొద, బడగ, ఇట్లా ఈ భాషలు ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2లో తెలుగు, గోండి మరియు కొండ, కుయి, కువి మరియు పెంగో మండ, ఇట్లా భాషల్ని దక్షిణ ద్రావిడ భాష కుటుంబం ఉపకుటుంబం 2గా పేర్కొన్నాయి. ఇది దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 1, దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2, రెండు భాష ఉపకుటుంబాలుగా విభజించడం జరిగింది. అయితే ఇంకోటి మధ్య ద్రావిడ భాష కుటుంబం, మూడోది ఏంటి మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబం. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఈ మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబం పేర్కొన్న వాటిలో మిగిలిన ఏంటి కొలామి, నాయకి, ఫర్జి, గదబ, ఒల్లారి భాషలను మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబాలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే స్థూలంగా మధ్య ద్రావిడ భాషలనే భద్రాద్రి కృష్ణమూర్తి 2 ఉపకుటుంబాలుగా పేర్కొనడం జరిగింది. ఈ మధ్య ద్రావిడ భాషలనే భద్రాద్రి కృష్ణమూర్తి 2 ఉపకుటుంబాలుగా పేర్కొనడం జరిగింది. ఒకటి ఏంటి దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 1, దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2గా పేర్కొనడం జరిగింది. అయితే ఇందులో ఉన్న భాషలు ఏంటి మనకు తెలుగు 1, గోండి 1. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది బిసి, తెలుగు, గోండి. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటి బిసి అంటే ఆప్షన్ 2. యాక్చువల్లీ మనకున్న ఏంటంటే 3, 1 దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం, మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబం, ఉత్తర ద్రావిడ భాష కుటుంబం. ఈ 3 వాటిలలో మళ్ళీ భద్రాద్రి కృష్ణమూర్తి ఏం చేసిందంటే దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2గా విభజించడం జరిగింది. 1 దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 1, దక్షిణ ద్రావిడ భాష ఉపకుటుంబం 2 అట్లా. అయితే మనకు సామాన్యంగా తెలిసేది ఏంటంటే ఇక్కడ ఈ మిగిలిన భాషలను బట్టి చూస్తే కొలామి, నాయకి, ఫర్జి, గదబ, ఒల్లారి భాషలను బట్టి చూస్తే ఏంటంటే మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబంగా పేర్కొనింది. అంటే స్థూలంగా మనకి ఏంటంటే మధ్య ద్రావిడ భాషలనే భద్రాద్రి కృష్ణమూర్తి 2 ఉపకుటుంబాలుగా పేర్కొనడం జరిగింది. మిత్రులారా అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి ఇది కానీ భద్రాద్రి కృష్ణమూర్తి తెలుగు భాష చరిత్ర కానీ లేదంటే ఓపెన్ యూనివర్సిటీ తెలుగు భాష వికాసం అని ఉంటుంది ఆ బుక్ కానీ దొరికితే చదవండి, అందులో పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంది బిసి అంటే 2 ఆన్సర్ మనకు 100090902. నెక్స్ట్ క్వశ్చన్ 2519 పరప్రత్యయాలను పదాలు 2519 పరిశుద్ధ రాముడు కారణము ప్రశంస. ఇక్కడ మనం ఆన్సర్ డైరెక్ట్ చూస్తే మిత్రులారా 1 రాముడు కారణము, ఆన్సర్ బిసి, పరప్రత్యయాలను పదాలు బిసి రాముడు కారణము.
నెక్స్ట్ క్వశ్చన్ 2542 శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించిన పత్రికలు. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి సంపాదకత్వం వహించిన పత్రికలు 2542 క్వశ్చన్. ఇక్కడ మనకు వందే మాతరం, సత్యసాధని, వందే మాతరం సత్యసాధని, దేశసేవ వజ్రాయుధం. వందే మాతరం ఒకటి మిత్రులారా, ఒకటి వందే మాతరం, నెక్స్ట్ వజ్రాయుధం. ఏ డి ఆన్సర్, వందే మాతరం వజ్రాయుధం. ఏ డి 101 66 101 2542 ఏ క్వశ్చన్ మనకు, ఓకే 2542 101 66. నెక్స్ట్ 2528 క్వశ్చన్ మిత్రులారా, ఇక్కడ ఉన్న ఆప్షన్ పట్టించుకోకండి. ఇక్కడ ఉన్న ఆప్షన్ మనకు తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు, ఇది కాదు మనకు సరైన ఆన్సర్. కాబట్టి నేను అక్కడ ఏ చెప్పిందో అదే ఆన్సర్గా మీరు భావించాలి మిత్రులారా. నెక్స్ట్ క్వశ్చన్ 2528 తిరుప్పానాల్వారు చరిత్రను నాటకంగా రచించిన వారు. తిరుప్పానాల్వారు చరిత్రను నాటకంగా రచించిన వారు 2528 మన క్వశ్చన్ ఇది. ఒకటి కొలకలూరి ఇనాక్, చింతా దీక్షితులు, కొలకలూరి ఇనాక్, దేవులపల్లి కృష్ణశాస్త్రిపాను వంటి లక్ష్మీ నరసింహారావు. ఇక్కడ మనకు చింతా దీక్షితులు మరియు కొలకలూరి ఇనాక్ మిత్రులారా ఆన్సర్ మనకు 101 109 101 09 చింతా దీక్షితులు, కొలకలూరి ఇనాక్, తిరుప్పానాల్వారు అనే తిరుప్పానాల్వారు యొక్క చరిత్రను నాటకంగా రచించిన వారు చింతా దీక్షితులు, కొలకలూరి ఇనాక్ అంటే ఆప్షన్ ఏబి అంటే 1 ఆన్సర్ అంటే 101 09. నెక్స్ట్ క్వశ్చన్ 2500 పురాణాలు పురాగాథల పట్ల సమకాలీన మానవుని అభిరుచిని ప్రతిబింబించే వాదం. పురాణాలు పురాగాథల పట్ల సమకాలీన మానవుని అభిరుచిని ప్రతిబింబించే వాదం. ప్రాగ్రూపవాదం, నైతికవాదం, రూపవాదం, సామాజికవాదం. ఈ విమర్శకు సంబంధించిన క్వశ్చన్ మిత్రులారా. ఆధునిక సాహిత్య ఇలా ఇక్కడ ప్రాగ్రూపవాదం అంటే ఏంటంటే, ప్రాగ్రూప నిర్మాణ యొక్క కథనాకృతులు, ప్రాగ్రూప నిర్మాణ యొక్క కథనాకృతులే ఈ పురాణ గాథలు. సాహిత్య సృష్టికి మూలాంశాలే పురాణాలు. పురాణ గాథలు లిఖిత మౌఖిక సాహిత్యాల్లోకి ప్రవేశించడం జరిగింది. పురాణాలకు మూలమైనటువంటి ఈ ప్రాగ్రూపాలు సమిష్టి యొక్క అచేతనం మానవులందరిలో ఉండడం వల్ల సార్వజనం అవుతున్నాయి. దేశం, భాష, మతం వేరైనా కూడా పురాణ గాథల్లో పోలికలు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. ఈ ప్రాగ్రూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి మానవ వికాస క్రమంలో అనుభవాలు, భావాలు, అనుభూతులు ఒకే విధంగా ఉంటాయని మనకు రుజువు చేస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా సృష్టికి సంబంధించినటువంటి ప్రాగ్రూపాల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. గుడ్డు నుండి మనిషి సృష్టి ఏర్పడిందనే కథాంశం, అవును కదా, గుడ్డు నుండి సృష్టి ఏర్పడిందనే కథాంశం చైనా, ఫిన్లాండ్, గ్రీకు, ఈజిప్ట్ దేశాల్లో ఈ పురాణ గాథల్లోనే కాకుండా ఏంటంటే, ఈ మన భారతదేశంలోని ఆటవిక తెగలు పురా గాథల్లోనూ, సంస్కృత సాహిత్యంలోని బ్రహ్మాండ పురాణంలోనూ మరియు తెలుగు జానపద గాథల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అంటే సృష్టిలో అధర్మం పెరిగినప్పుడు ప్రళయం వస్తుందని, ప్రపంచమంతా కూడా నాశనం అవుతుందని, మహాపురుషులు మాత్రం ప్రళయం నుండి తప్పించుకొని పునఃసృష్టికి కారకులు అవుతారని తెలిపే ప్రాగ్రూపాలు ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నాయి. ఈ ప్రాగ్రూపాలు ఏంటంటే ప్రాచీన, ఆధునిక, జానపద ఆటవికల సాహిత్యంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, మత్స్య పురాణంలో భాగవతంలో, మత్స్య పురాణంలో విష్ణువు ఆదేశం ప్రకారం సత్యవ్రతుడు ప్రళయం వచ్చినప్పుడు ఒక నావలో సర్వ పదార్థాలు సత్వాలను బద్ధపరచుకొని ప్రళయం తర్వాత వాటితోనే పునఃసృష్టి కావించడం జరుగుతుంది. ఇట్లా సంస్కృత సాహిత్యంలో కాకుండా ఏంటంటే, ఆటవిక తెగల పురాగాథల్లో ప్రళయం, పునఃసృష్టి, ప్రాగ్రూపం అనేది
ఉంది. ఇంకా కోండు ముండా జాతి పురాణ గాథల్లో కూడా జలప్రలయం వచ్చి ప్రపంచం అంతా మునిగినప్పుడు ఆ జాతుల యొక్క ఆది దంపతులు పడవల్లో కొన్ని వస్తువులను భద్రపరుచుకొని ప్రళయం నుండి బయటపడి పునఃసృష్టికి కారకులయ్యారని ఇట్లా పురాణ గాథల వల్ల మనకు ఈ వాటిని ప్రాకృతాలంటాం ప్రాకృపాలంటాం ఇట్లారా ఇట్లా పురాణ గాథల పట్ల సమకాలీన మానవుని అభిరుచిని ప్రతిబింబించే వాదమే ప్రాగ్రూపవాదం. ఇక్కడ మనకు ఆన్సర్ మిత్రులారా ప్రాగ్రూపవాదం. ఇంకా మనకు విమర్శలు ఆధునిక సాహిత్య విమర్శలు దొరుకుతాయి. రూపవాదం, నైతికవాదం, ఈ ప్రాకృతవాదం అంటే ఏందో మీకు అర్థమైంది అనుకుంటా మిత్రులారా. ఇంకా 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 ఆధునిక విషయానికి వస్తే అధర్మం ప్రబలినప్పుడు పాపలను భగవచ్చక్తి అంతమొందిస్తుందని ప్రళయం వస్తుందని సర్వం నాశనం అవుతుందని తిరిగి పునఃసృష్టి ప్రారంభమవుతుందని అభ్యుదయ కవి శ్రీశ్రీ కూడా తన అవతారం ఖండికలో సూచించడం జరిగింది. తన అవతారం ఖండికలో ఈ ప్రాగ్రూపాన్ని సూచించడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. శ్రీశ్రీ అంటాడు ఇంకేమంటాడు, పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి. పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి. పుడమి తల్లి పురిటి నొప్పులు అనే మరో నూతన సృష్టికి మరో ప్రపంచానికి నాంది పలికినాయి శ్రీశ్రీ పౌరాణిక అంశాలు. అంటే ఏంటంటే ఈ ఆధునిక కాలంలో పురాణాల్లో పురాగాథలో ఉన్నటువంటి విషయాలని ఇప్పటికి మనం సంబోధించి చెప్పుకోవడము ఈ ప్రాగ్రూపవాదం. ఈ అవతారం ఖండికలో చెప్పింది శ్రీశ్రీ అధర్మం గురించి, అధర్మ వ్యవస్థను గురించి, ప్రళయం సృష్టి వినాశం పునఃసృష్టి గురించి చెప్పడం జరిగింది. ఇది మిత్రులారా అర్థమైంది అనుకుంటాను. క్వశ్చన్ మనకు 1997 క్వశ్చన్ నెంబర్ 2500. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 2481 ఇక్కడ ఒకటి గమనించాలంటే ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకటి ఇక్కడ మనకు స్క్రోల్ అవ్వలేదు, క్వశ్చన్ రాలేదు, ప్రింట్ కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ మనకు 2481 కీ పేపర్ ప్రకారం అయితే ఆన్సర్ మనకు 9921 మిత్రులారా, 9921 ఆన్సర్ ఉంది. ఒకటి గమనించాలి. ఒకవేళ మీ దగ్గర ఆప్షన్ ఉంటే ఆ క్వశ్చన్ మీకు డిస్ప్లే అయితే చూడండి. ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే కావట్లేదు, అది ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2561 ఇది ఒకటి మనకు ఇది డ్రాప్డ్ మిత్రులారా, ఇది ఒకటి మనకు అది ఆల్రెడీ మనకి కీ పేపర్లోనే ఇవ్వడం జరిగింది డ్రాప్డ్ క్వశ్చన్ అని. ఒకవేళ దీనికి ఒకవేళ మార్క్ ఇస్తే ఇవ్వచ్చు. కొలతల క్రమం తూప కుంట భార గడ అని ఇవ్వడం జరిగింది. అది డ్రాప్డ్ క్వశ్చన్ కాబట్టి మనకు ఒకవేళ మార్క్ ఇస్తే ఇవ్వచ్చు క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ క్వశ్చన్ అది వదిలేయండి. టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇది జతపరచుడు. యాదవులు గౌడులు పద్మశాలి చిందులు 2548. ఒకటి యాదవులు మల్లన్న కథ, మల్లన్న చరిత్ర, గౌడులు సురభాండేశ్వరము, చిందులు చూసుకుంటే మనకు జాంబ పురాణం చెప్తారు, పద్మశాలి మార్కండేయ పురాణం. అంటే 4123 ఆన్సర్ మనకి ఏంది 4 ఇది 10192. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లారా మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇట్లా, ఎందుకంటే టైం కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి గంట గంట కంపల్సరీ అవుతుంది. మనకు మొత్తం 100 క్వశ్చన్లు కాబట్టి ఈ 3 వీడియోలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. తెలుగు నిలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లారా, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎంతో కొంత సమాచారాన్ని మనకు అందిస్తుంది. అందరికీ షేర్ చేయండి, నెక్స్ట్ ఎగ్జామ్కైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2555 అందరికి షేర్ చేయండి మిత్రులారా, అందరికీ షేర్ చేసినప్పుడే సమాచారం అనేది అందరికీ అందడం జరుగుతుంది. ఇది మన దగ్గర ఒక్కరి దగ్గర ఉండేది కదా, అందరికీ ఈ క్వశ్చన్ పేపర్ కొత్తగా అనాలి చేసి 2021 మనమే చేస్తున్నట్టు ఫస్ట్ అనాలిసిస్.
ఈరోజు సాయంత్రం కల్లా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. 6 గంటల కట్లా వీడియో అప్లోడ్ చేస్తాను, 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. మొత్తం ఏంటంటే ఒక్కటి పెడితే అది ఎడిగా ఉంటుంది కాబట్టి 2 వీడియోలు ఫస్ట్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ వరకు అప్లోడ్ చేస్తాను సాయంత్రంలోపు. 2548 కదా క్వశ్చన్ సార్, 2552 క్వశ్చన్ ఏంటిది? ఇది కూడా జతపరచడమే. భుక్షజాభిరామ ఎటులైన మారామ కంజనాభదేవ గానమోహ లలిత దేహపింగ లపుర దక్షిణ గేహ తోయజాక్ష పాడవేయ పక్ష. అబో ఇది వర్గయతి అభేయతి స్వరయతి, ఇది ప్రాసయతకు సంబంధించిన యతికి సంబంధించినటువంటి క్వశ్చన్ మిత్రులారా. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? 2552. ఇక్కడ భుక్షజాభిరామ ఎటులైన మారామ అనేది ఇది ప్రాసయతికి సంబంధించినటువంటి ఏ కదా, ఇది స్వరయతి, ఇది స్వరయతి. నెక్స్ట్ కంజనాభదేహ గానమోహ బి అంతేనా మనకు అది 10 నెక్స్ట్ బి కంజనాభ దేహ గానమోహ అనేది వర్గయతి. నెక్స్ట్ లలిత దేహ పింగ లపుర దక్షిణ గేహ సీకు అభేదయతి తోయజాక్ష పడవేయ పక్ష అనేది ప్రాసయతి ప్రాసయతి. 3124 అంటే ఏ అవుతాను సార్. 10208 10208 ఇక్కడ మిత్రులారా ఈ ఆన్సర్ చూడకండి, మీకు ఇది ఇంతో సంబంధం లేదు, ఇది కాదు. అక్కడ ఏ కోడ్ ఉందో అదే నేను పెట్టింది ఆన్సరు, ఇది కాదు. నెక్స్ట్ 2536 ప్రాచీన కాలం నాటి ఇళ్ళ పేర్లు. ప్రాచీన కాలం నాటి ఇళ్ళ పేర్లు సంధ్యావర్తం సంధ్యావర్తం వర్తమానం గృహవర్తకం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఒకటి సంధ్యావర్తం వర్ధమానం. ప్రాచీన కాలం నాటి ఇళ్ళ పేర్లు సంధ్యావర్తం వర్ధమానం. ఆన్సర్ 2. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాండలికకు సంబంధించిన క్వశ్చన్. 2485 చక్రం అనే అర్థంలో గిర్ర అనే పదం ఏ మాండలికానికి చెందింది? చక్రం అనే అర్థంలో గిర్ర అనే పదం ఏ మాండలికానికి చెందింది? కోస్తా మాండలికం, రాయలసీమ మాండలికం, తెలంగాణ మాండలికం, కళింగ మాండలికం. గిర్ర తెలిసింది మిత్రులారా తెలంగాణ మాండలికం, తెలంగాణ మాండలికం. ఇది అందరికి తెలిసింది. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2558 జానపద గ్రంథాల కాలాన్ని బట్టి వరుస క్రమం. క్వశ్చన్ టూ జానపద కాలాన్ని బట్టి వరుస క్రమం. తెలంగాణ పల్లెపాటలు, తెలుగులో కుల పురాణాలు, జానపద కళా సంపద, దేవాంగ పురాణము. ఇక్కడ మనసుకు
ఒకటి ఏ, తర్వాత మనకి ఇక్కడ ఆన్సర్ మిదులారా టూ, ఏసీడిబి. ఏసీడిబి అంటే ఏసీడిబి ఒకటి రెండు మూడు నాలుగు, అంటే ఆన్సర్ ఏసీడిబి రెండు. ఒకటి తెలంగాణ పల్లెపాటలు, తర్వాత జానపద కళా సంపద ఇది తుమ్మాడ దొనప్ప, తర్వాత దేవాంగ పురాణము, లాస్ట్ తెలుగులో కుల పురాణాలు. ఆశ తెలుగులో ఇది పులికొండ సుబ్బాచారి కదా, పులికొండ సుబ్బాచారి లేదా ఆశ్రిత కులాలు, పులికొండ సుబ్బాచారి తుమ్మాటి దొనప్ప. ఇది మనకు ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే టూ ఫోర్ నైన్ టూ, జాతీయోద్యమాన్ని ప్రతిబింబిస్తూ వేటూరు శివరామ శాస్త్రి గారు రచించిన నవల. జాతీయోద్యమాన్ని ప్రతిబింబిస్తూ వేటూరు శివరామ శాస్త్రి గారు రచించిన నవల మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఓ భయ్య వేలూరు శివరామ శాస్త్రి గారు అందించిన వల్ల ఓ భయ్య. ఆన్సర్ ఏంటి? 9966, కోడ్ 9966. నెక్స్ట్ క్వశ్చన్ 2521, కనిష్ట భేదక వర్ణాలు కనిష్ట భేదక వర్ణాలు ఒకటి అవతలగా ఇది ఒకటి క మరియు ఖ. కనిష్ట భేదక వర్ణాలు ఖ ఖ, ఇదేంది కంట్యాలు కదా మనకు, కనిష్ట భేదక వర్ణాలు కంట్యాలు ఖ ఖ అంటే ఏసీ. ఆన్సర్ త్రీ. ఆన్సర్ త్రీ, కనిష్ట భేదక వర్ణాలు ఖ ఖ ఏసీ. నెక్స్ట్ మహిళా పత్రికల కాలానుక్రమణిక, మహిళా పత్రికల కాలానుక్రమణిక కోడ్ నెంబర్ ఎంత ఇది? క్వశ్చన్ 2563. క్వశ్చన్ మహిళా పత్రికల ఆంధ్రలక్ష్మి, భారత మహిళ, హిందూ యువతి, గృహలక్ష్మి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఒకటి ఏ, రెండు సి, మూడు బి, నాలుగు డి. గృహలక్ష్మి లాస్ట్ ఆన్సర్ మనకు ఏసీబీడి. ఏసీబీడి ఇక్కడ మనకు గృహలక్ష్మి కేఎన్ కేసరి ఎక్కడంటే 1928లో కేఎన్ కేసరి గారు స్థాపించడం జరిగింది. స్త్రీల అభివృద్ధి కోసం చేసినటువంటి గృహలక్ష్మి పత్రిక, స్త్రీల యొక్క అభివృద్ధి కోసం. ఇక్కడ మిత్రులారా, స్త్రీల కోసం చాలా పత్రికలు వచ్చడం జరిగింది. వృత్తాంతి, సతీహిత బోధిని, తెలుగు జనాన, ఇంకా హిందూ సుందరి. అది హిందూ సుందరి, ఇక్కడ హిందూ యువతి అన్నది, ఇవి హిందూ సుందరి అనుకుంటా. హిందూ సుందరి, తర్వాత ధనత్రయోదశి, ఇంకా సావిత్రి, ఇట్లాంటి పత్రికలు చాలా తెలుగులో మన తెలుగులో స్త్రీల యొక్క అభివృద్ధి కోసం రావడం జరిగింది. అనసూయ, సౌందర్యవల్లి, గృహలక్ష్మి, ఇట్లాంటి ఆంధ్రలక్ష్మి, ఇంకా ఇట్లాంటి పేపర్లు స్త్రీల యొక్క అభివృద్ధి కోసం చాలా రావడం జరిగింది. తెలుగు తల్లి, ఇక్కడ మనకు వరుసక్రమం ఒకసారి చూసుకుంటే గృహలక్ష్మి 1928 ఫస్ట్ ఏ ఆంధ్రలక్ష్మి, తర్వాత హిందూ యువతి, తర్వాత భారత మహిళ, తర్వాత గృహలక్ష్మి. ఆన్సర్ టూ. అంటే 1250.
ఓకే మిత్రులారా, ఇదివరకు మనకు క్వశ్చన్లు ఆపుకుందాం. మిగిలిన క్వశ్చన్లు మరొక వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. ఇంకొక వీడియోలో ఈ 2021 క్వశ్చన్ పేపర్ మొత్తం అయిపోతుంది మిత్రులారా. వినండి మొత్తం వీడియో చివరి వరకు వినండి, చూడండి, రాసుకోండి, అర్థం చేసుకోండి. ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్లో పెట్టండి, అందరికీ షేర్ చేయండి వీడియోని, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు నీలం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా బెల్ సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వెంటనే వస్తుంది, వెంటనే చూడవచ్చు ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ అయిపోయింది ఎగ్జామ్. ఇక కొంతమందికి వచ్చినా రాకున్నా క్వాలిఫై అయినా క్వాలిఫై వాళ్ళందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను. క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా వీడియోని చూడండి, అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే తొందరగా విజయాన్ని అందుకోవచ్చు. కాబట్టి బుక్స్ అన్నీ కూడా చాలా లోతుగా చదవాలని ఈ క్వశ్చన్ పేపర్ని చూస్తే అర్థం చేసుకోవాలి అందరూ, ఎందుకంటే చాలా హార్డ్గా అడగడం జరిగింది క్వశ్చన్లన్నీ కూడా. కాబట్టి మంచి రిఫరెన్స్ బుక్లు తీసుకొని చదువుతూ వీడియోలను ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్లు ఫాలో అవుతూ చదివితే తొందరగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, తెలుగు నీలం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడవచ్చు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలినటువంటి 100 క్వశ్చన్లతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.